గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా బైబిల్లో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే అసూయ అనేది పాపమని మనకు తెలుసు, కానీ అదే అసూయ మంచి అసూయ కూడా ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోవాలి. మంచి అసూయ ఏంటి? ఆ మంచి అసూయ అంటే ఉదాహరణకి భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక అసూయతో కూడిన ప్రేమ. నా భర్త నాకే సొంతం, నా భార్య నాకే సొంతం, నా భర్త నా ప్లేస్ని ఏ స్త్రీకి ఇచ్చినా నేను తట్టుకోలేను, నా భార్య నా ప్లేస్ని ఏ పురుషునికి ఇచ్చినా తట్టుకోలేను అనేది అసూయ లేక మత్సరము ఏమన్నా అవ్వచ్చు. అది యథార్థమైనదే, నీతితో కూడిందే. దేవుడికి కూడా అటువంటి అసూయ ఉంటుంది. దేవుడు మనుషులకి మనుషులకి దేవునికి మధ్యన సంబంధం భార్య భర్తతో లేక ఎంగేజ్మెంట్ అయిన మరి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెతో పోల్చిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు మనకి మరి మనం వధువు సంఘముగాను ఆయన వరుడుగాను ఉన్నాడు. మన మధ్య దేవునికి మనకి మధ్యన సంబంధము ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని మనం చూస్తే దేవుడట ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచి, యేసయ్య ఆయన పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచి ఆయన రెండవ రాకడికి ఒక గ్యారంటీగా ఒక సంచకరువుగా మన హృదయంలో ఆయన యొక్క పరిశుద్ధాత్మను ఉంచి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరిలోనూ దేవుని పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు అసూయపడేలాగా మనం ప్రవర్తించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ వచనం చూద్దాం ఒకసారి. యాకోబు గ్రంథం 4:5 ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఈ వచనం కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ యాకోబు గ్రంథం 4:5 మనం ధ్యానించుకున్నాం. పైన 4:3 ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఈ లోక స్నేహము దేవునితో వైరము అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించావు, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావు, ఆయన నీ హృదయంలో నివసిస్తున్నాడు. ఆయన నీ హృదయంలో పెట్టుకుని ఈ లోకంలో ఉన్న లోక ధనాపేక్ష, లోకంలో ఉన్న ఆ పదవులు, ఆ యొక్క రకరకాలైనటువంటి అతిశయాలు, రకరకాలైనటువంటి సుఖాలను నువ్వు ప్రేమించి దేవుని నీ హృదయంలో ఉంచుకున్న పరిశుద్ధాత్మను నువ్వు నిర్లక్ష్యం చేస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయనకే సొంతం అనుకుని, నన్ను ఆయనకే సొంతం అనుకుని నాలోకి వచ్చిన తర్వాత ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన మత్సరపడినంతగా, ఆయన జలస్ ఫీల్ అయినంతగా ఆయన మనం బాధపరుస్తున్నాము అనే సత్యాన్ని గమనించాలి. దీన్ని ఎలా పోల్చాలా? ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్నా లేక ఎంగేజ్ చేసుకున్నా, ఎంగేజ్మెంట్ అయినా, ఆ పురుషుడు లేక ఆ స్త్రీ ఊరు వెళ్ళినప్పుడు లేక భర్త భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఈ భర్త తన భార్య ప్లేస్లో మరొక స్త్రీతో పాపం చేసినా కనీసం తన మదిలో తన హృదయంలో ఊహించుకున్నది వ్యభిచారమే. ఆ విషయంలో దేవుడు అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం ఇచ్చి మనలను నిశ్చితార్థం చేసుకున్నాడు, ఎంగేజ్ చేసుకున్నాడు. ఆయన రెండవ రాకడిలో మరలా ఆయన వచ్చి మనలను ఆయన వరుడుగా రాబోతున్నాడు. మనం వధువు సంగమంగా ఎత్తబడుతున్నాం. ఈ లోపలనే మనం ఈ లోకాన్ని ప్రేమించేము అంటే ఒక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత లేక వివాహం అయిపోయిన తర్వాత భర్తను కాదని భార్యను కాదని మరొకరికి మన హృదయంలో మన వ్యభిచారమే చేయక్కర్లేదు, మన మనసులో చోటిచ్చిన అది వ్యభిచారంతో సమానమో అది దేవుడు అంగీకరించడు, అది దేవుడు ఇష్టపడ్డు. ఈ వాక్యం అదే చెప్తుంది. నేను నీలోనికి వచ్చిన తర్వాత ప్రభువా నీవే నాయక దేవుడు అని నీవు అంగీకరించి బాప్తిసం పొంది రక్షింపబడిన తర్వాత నన్ను కాదని, నా వాక్యాన్ని కాదని, నా పరిశుద్ధతను కాదని, లోక అపవిత్రతల్లోనికి వెళ్ళిపోతున్న నిన్ను బట్టి నేను రోషము గల దేవుణ్ణి అంటున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞకు లోబడ్డం. ఆయన ఆజ్ఞలు కాదని ఈ లోక సుఖాలకి మనకు వెళ్ళిపోతే ఏమవుతుందండి? నిర్గమాకాండం 34:14 ఏల ఎనగా
వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. ఆయన అంగీకరించాడు ఆయన స్థానాన్ని ఎవరికన్నా ఇస్తే. ఆయన అంగీకరించాడు ఆయన ఆయనను ప్రేమించవలసిన ప్రేమ కంటే ఇంకా అధికమైన ప్రేమ ఈ లోకానికి కనుక మనం ఇస్తే. అప్పుడేమో తెలుసా, దేన్ని ప్రేమిస్తున్నామో దాన్నే మన నుండి దూరం చేసి ఆయన మరలా ఆయనే మన దిక్కని ఆకర్షించే విధముగా ఎలా చేసుకోవాలని తెలుసు. అందుకనే హోషేయ గ్రంథంలో ఈ చక్కటి మాట ఉంటుంది, 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఇక్కడ ఇస్రాయేల్ జాతి గురించి దేవుడు చెప్తున్నాడు, నేను దానికి అన్నీ ఇస్తే నన్ను కాదని ఇతరులతో విభిచరించి ఇతరులను ఆశించి నన్ను విడిచిపెట్టిన ఆ యొక్క స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. అన్నీ ఇచ్చింది నేను, కానీ నన్ను విడిచిపెట్టి ఇతరుల వైపు వెళ్ళి ఇతరులు నాకు అన్నీ ఇచ్చారని అనుకుంటున్నది కాబట్టి దానికి కలిగిన వాటి అన్నిటినీ నేను సర్వనాశనం చేయగా అది ఎండిపోగా అప్పుడు నేనే దిక్కు నా దగ్గరికి వస్తుంది. దాన్ని అరణ్యంలో ఏ దిక్కు లేని ఎవడవైపు చూడలేని విధముగా నేను పెట్టి అక్కడ మరలా దాన్ని ఆకర్షించి దాన్ని ప్రేమించి మరలా నేను దాన్ని దీవిస్తానని హోషేయ గ్రంథం 2 అంతా చాలా అద్భుతంగా మాక మెటాఫరికల్గా పోల్చి చెప్తున్న విషయాల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి ప్రియదా, ఈ మాటలో యాకోబు గ్రంథం 4:5 ఆ మాట మనం ధ్యానిస్తే భయం వేస్తుంది. ఏంటి భయము? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, ఆయన ఆజ్ఞానుసారంగా నడవలసిన స్థితి కంటే, ఆయన వాక్యము కంటే పక్కకు వెళ్ళి ఈ లోకాన్ని ప్రేమించిన, లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు రోషం కలిగిన వాడు, ఆయన మత్సరపడతాడు, ఆయన జలస్ ఫీల్ అవుతాడు, ఆయన బాధపడతాడు. కనుక దేవుని వాక్యానికి దూరం అవ్వద్దు, వాక్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించొద్దు. అది ఎంత ఘోరం అంటే వివాహం చేసుకున్న భర్తని, వివాహం చేసుకున్న భార్యను పెట్టుకొని కాదని చెప్పి మరి ఒంటరిగా ఉన్నప్పుడు లేక వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇతరులతో ఆ యొక్క కోరికను తీర్చుకోవటానికి ఆలోచనలో కలిగి ఉండడం కూడా ఘోరమైన వ్యభిచారము. దేవుడు రోషము గల దేవుడు, ఆయన మత్సరపడే ఆయన కోపించే దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం బయట వారికి ఇతరులకు చెప్పుకుంటేనే కానీ మన పాపాలు తెలియవు, కానీ దేవునికి చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసు. మన హృదయము మన మనస్సు ఏం ఆలోచిస్తున్నాయో దేవుడికి తెలుసు. కనుక ప్రభువా, నీకు రోషము కలిగించే విధముగా నేను ప్రవర్తించకుండా, పరిశుద్ధాత్ముడా నీవు మత్సరపడే విధముగా నేను ప్రవర్తించకుండా, నీకు విరోధకరమైన వాటికి నాలో చోటు లేకుండా, నీవు నాలో సంతోషంగా నివసించే విధంగా నా హృదయాన్ని నా మనస్సును నీ పరిశుద్ధాత్మ సహాయముతో నిలుపుకునే కృప నాకు విప్రవ అని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం జీవిద్దాం, దేవుని చేత దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, మమ్మలను ప్రేమించి మాలోనికి వచ్చి నివసిస్తున్న పరిశుద్ధాత్ముడా, మా చూపులు తలపులు మాటలు క్రియలు ఉద్దేశాలు అన్నీ చూస్తున్నవాడా, నీవు బాధపడే విధముగా మేము ప్రవర్తించకుండా అయ్యా, నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా, అది మాటల్లోనే కాదు క్రియల్లోనే కాదు ఉద్దేశాల్లో కూడా నీ వాక్యానికి విరోధమైనటువంటి దురాశలను మేము చంపివేసుకొని పరిశుద్ధంగా బ్రతికే యథార్థంగా జీవించే జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మదైన అభిషేకము మనలను నిత్యము పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆనందింపచేసేవారుగా మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.